బాధ్యత ఉంటుంది, ప్రభుత్వాన్ని కాదని మీ అడ్వకేట్ కూడా చెప్తున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వాన్ని తప్పుపడతారా మీరు? ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన సిఎస్ డీజీపీని తప్పుపడతారా? ఇప్పుడు ఎవరి మొదలన వాళ్ళు యాక్ట్ చేస్తున్నారన్నది ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలియనప్పుడు నాకు కంటికి కనిపించే ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు నాకు చెప్పింది మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నారు. ఆ పైన దేవుడు ఇచ్చాడా, గవర్నమెంట్ ఇచ్చిందా, కొంతమంది వ్యక్తులు ఇచ్చారా, వాళ్ళ ఆఫీసర్లు ఇచ్చారా అనే ఇన్ఫర్మేషన్ నాకు లేనప్పుడు ఐ కాంట్ ఆన్సర్ దట్. కాకపోతే లక్ష్మీ ఎన్టీఆర్ ఆపటానికి ఎవరికి మ్యాక్సిమం మోటివ్ ఉంటుంది అనేది ఒక్కటే మనకి తెలుసుకోవాలా. ఎందుకంటే ఇంతవరకు ఏ ప్రెస్ మీటు ఏ ఎప్పుడు ఆపనేసే ఎప్పుడు ఏ సినిమాని ఆపకుండా లక్ష్మీ ఎన్టీఆర్ ఒక్కటే ఆపుతున్నారు అంటే దాని మళ్ళా ఎవరికైనా ఒక అఫెన్స్ అయ్యో లేకపోతే ఒక భయం లేకపోతే ఒక పర్టిక్యులర్ నెగిటివ్ ఆస్పెక్ట్ వచ్చే మనుషులు ఉన్నారా అనేది అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? ఎందుకు అది ఎప్పుడు ఉండదు? వాళ్ళు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్, ఈ కారణం మొలాన మిమ్మల్ని రానివ్వట్లా, ఈ కారణం మొలాన బయటికి తరిమేస్తున్నాం, ఈ కారణం మొలాన మిమ్మల్ని నిర్బంధిస్తున్నాం అని చెప్పినప్పుడు అఫ్కోర్స్ అది ఆ రీజన్స్ వ్యాలిడిటీ బట్టి మనం అప్పుడు ఆలోచిస్తాం. రీజన్ లేకుండా చేసినప్పుడే ఆటోమేటిక్గా దట్ ఈస్ వాట్ ద కంక్లూజన్ విల్ బి. రీసెంట్గా జరిగిన ఇష్యూస్లో ప్రభుత్వానికి సమీక్షలు చేసే హక్కు కూడా లేదు అని సిఎస్ఏ చెప్పడం జరిగింది. అలాంటప్పుడు అధికారాన్ని అపధర్మ ప్రభుత్వం ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనుకుంటున్నారు? మీరెందుకు మీ రాజకీయ పార్టీలు కానీ నిన్న మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా సిఎస్ఏ కంప్లైంట్ చేయలేదు ఈ విషయం మీద? ఇది ఒఫీషియల్ కంప్లైంట్ లేకపోతే ఎక్స్ప్రెసింగ్ అన్ ఒపీనియన్ అనేది ఈ రెండింటి మధ్యలో ఉందండి. రైట్ నో జరిగింది ఏంటి, నిన్నే జరిగింది. ఇలాంటివి జరగటం ఉన్న షాక్లో ఎవరెవరైతే డెమోక్రసీ అనేది గౌరవించే మనుషులు ఉన్నారో వాళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళు అవచ్చు, మామూలు మనుషులు అవచ్చు, కొంతమంది జర్నలిస్ట్ అవచ్చు, వేరియస్ పీపుల్, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ గేట్ దర్ ఒపీనియన్ బోత్ ఆన్ ద మీడియా అండ్ సోషల్ మీడియా. యూనో ఆపద్ధర్మ ప్రభుత్వంకి ఏంటి పొజిషన్ ఏంటి ఉంటుంది అనేది ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఆన్ గవర్నమెంట్ లాస్ అండ్ ఆల్ దట్. కానీ నా ఉద్దేశంలో ఎవ్రీబడి విల్ బి రెస్పాన్సిబుల్ టు సమ్ ఎక్స్టెంట్. ఎందుకంటే ఇది ఒక ఒక ఆఫీసర్ ఇద్దరు ఆఫీసర్లు చేసిందిగా, అంతమంది బలగం వచ్చి 100 మంది ఆఫీసర్లు పైగా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఇది చాలా పై లెవెల్ నుంచి రాకపోతే అంత మూమెంట్ ఉండదనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. సార్, శ్రావణి టీవీ వన్, అంటే అన్ని సినిమాలు గతంలో మీరు చేసిన సినిమాలన్నీ కూడా చాలా సానుకూల పరిస్థితుల్లో రిలీజ్ అవ్వడం కానీ మీరు పెట్టే ప్రెస్ మీట్లన్నీ కూడా చాలా పాజిటివ్తో వెళ్ళిపోయి రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో కేవలం లక్ష్మీ ఎన్టీఆర్ విషయంలో తీసుకొచ్చిన హైప్ కానీ క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్ కానీ, నిన్న బెజవాడ నేను వస్తున్నాను ఆపండి, ఎవరికి ఆ దమ్ము ఉంది, నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నాను, ఇలా మీరు చేసిన ట్వీట్స్ ఏమైనా ఇంపాక్ట్ చూపించాయా? అంటే బెజవాడలో మీకు మీ స్పీడ్కి బ్రేకులు పడ్డాయనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆపితే దమ్ము ఉంది నేను అనలేదు. మీ మనసులో మీరు అనుకున్నారు, ఎగ్జాక్ట్ వర్డింగ్ చెప్తాను. హలో హలో, బికాస్ నో వన్ ఈజ్ ఎలవింగ్ అస్ టు డూ ఇట్ ఇన్ ద హోటల్స్, ఐఎమ్ డూయింగ్ ఆన్ పైపుల్ రోడ్, అంతే పెట్టా. మిగతాంతా మీ మనసులో ఊహించుకున్నారు. ఓకే, ఇంకా ఇంకోటి మళ్ళీ క్లారిఫై చేస్తాను. పైపుల్ రోడ్లో ప్రెస్ మీట్ ఆపటం మీద నాకు ఏ మాత్రం ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్, అది ఇష్యూ కాదు. అది ఇప్పటికే 4 సార్లు చెప్పింది మీకు ఏదండి. అదే ఇప్పుడు అది దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 7 ఉట్టి ప్రెస్ మీట్ చేస్తే ప్రెస్ మీట్లో నేను ఏం చెప్తాను అనే దానికి ఇంత రియాక్ట్ అయితే, రేపు సినిమాలో అది ఎలా జరిగిందో అంత విపులంగా చూపించినప్పుడు దానికి ఎవరిని ఆపుతారు అనేది ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ వాచ్. ఇంకోటి ఆ 7 అవర్స్ నేను ఏం చేశానని మీ కుతూహలం. అప్పుడు బిహైండ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఒక కొత్త స్క్రిప్ట్ రాశాను. అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వెనకాల జరిగిన డ్రామా మీద మళ్ళీ నా లక్ష్మీస్ ఎన్టీఆర్ పార్ట్ 2 దాంట్లో వస్తున్నాను. అది ఇప్పుడు ఎక్స్ప్రెస్సింగ్ అన్ ఒపీనియన్ ఈజ్ నాట్ అధికారం అండి. ఇప్పుడు ఎనీ లైక్ మైండెడ్ పర్సన్, ఒక డెమోక్రసీలో ఇలాంటివి జరిగినప్పుడు అది ఒక పార్టీ మనిషి అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, ఇందాక చెప్పాను, ఎవరైనా కూడా వాళ్ళ అభిప్రాయం చెప్తారు. వైఎస్ జగన్ గారు, ఆయన పార్టీ వైసీపీ పార్టీ హెడ్ అవ్వచ్చు, ఆయన ఆల్సో ఈజ్ ఎ నార్మల్ పర్సన్ ఎ సిటిజన్, సో ఈజ్ ఎక్స్ప్రెస్ హిజ్ ఒపీనియన్, నాట్ అండర్ పవర్ ఆఫ్ హిజ్ ఒక పొజిషన్ నుంచి వచ్చిన ఎక్స్ప్రెషన్ కాదు, అభిప్రాయం కాదు. ఎందుకంటే నేను దేవుడినా, జ్యోతిష్యుడినా, లేకపోతే మాంత్రికుడినా,
ఆంధ్ర వాళ్ళు అందరూ కలిసి కాదండి, పోలీసులు కొంతమంది పై అధికారుల మీద. ఇప్పుడు ఆంధ్రోడ అనేది ఒక తెలంగాణ యాసలో ఇట్ ఈస్ సెడ్, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ డెరోగేటరీ టర్మ్. మనం కూడా తెలంగాణ వాడు అంటే మన బీహార్ వాడు అంటాం, అంటే డెరోగేటరీ వర్డ్ కాదు అది. లేదు లేదు లేదు, మీ మీద ఒట్టు, మీ అందరి మీద ఒట్టేసి చెప్తున్నా. ఇవి మీరు భయపడిపోతున్నారు ఏంటండి? ఒట్టు మీద నిలబడతా. ఆయన దయ మీరు మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఎస్ ఏదండి, నిజంగా షాక్ అయ్యానండి. అరే అరే ఇప్పుడు కాదండి, అలాగే అలా కాదండి. మీరు ఎప్పుడైనా ఇలాంటివి తిన్నారా? అది అఫ్ కోర్స్ ఎప్పుడు మనం చూడండి, చూసినప్పుడు షాక్ అవ్వకూడదు. ఎలా ఉంటాం? మాఫియాని హ్యాండిల్ చేయొచ్చండి, ఎందుకని కానీ గవర్నమెంట్లో కూర్చొని మాఫియాలాగా యాక్ట్ చేస్తే హ్యాండిల్ చేయలేం కదా. రాని రానిలేదు కదా, నన్ను ఆల్రెడీ బహిష్కరించారు, రాష్ట్ర బహిష్కరణ. పర్మిషన్ పర్మిషన్ ఇవ్వనని కదండి, మమ్మల్ని పర్మిషన్ ఇవ్వనని చెప్పే కదా పంపించింది, మళ్ళీ పర్మిషన్ కింద తీసుకుంటాం. యా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తానా, చీఫ్ సెక్రటరీనా? అది నాకు అబ్సల్యూట్గా నాకు ఐడియా లేదండి. ఎనీవే ఐ థింక్ ఐ మోర్ ఆర్ లెస్ కవర్డ్ వాట్ ఐ హ్యావ్ టు సే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్, అండ్ అగైన్ అపాలజీస్ ఫర్ ద ఇనిషియల్ డిలే. ఇప్పుడు ఇలా ఇంత రౌడీజం చేసినప్పుడు అండి ఏదైనా చేయొచ్చు, అది మన అది అయ్యే వరకు నేను చెప్పలేను. బికాజ్ అన్ప్రెసిడెంటెడ్ థింగ్ లైక్ కాదు, నా మీద చేసిన ఒక అన్ప్రెసిడెంటెడ్ యాక్ట్ అదే. అలాంటప్పుడు అదే చేస్తారంటే సినిమా థియేటర్లోకి వెళ్ళటానికి వీలు లేదు అని బ్యారికేడ్స్ పెడతారా, లేకపోతే థియేటర్లు అన్ని తాళాలు వేస్తారా అనేది మనం చూడాలి. ఎల్లుండి పొద్దున్న కానీ తెలియదు అది ఏదండి. కాదు నా నా సి విష్ణువర్ధన్ ఏదో చెప్పినట్టు నా నా నాతో చేసింది కూడా ఇల్లీగలే, కానీ దాని తర్వాత ఏస్ట్ హైలీ పాసిబుల్ అది చేసింది అదే కదా. ఇప్పుడు అది కదా, ఇప్పుడు నోవోటెల్లో హోటల్లో కానీ ఐలాపురం హోటల్లో కానీ బెదిరించి అక్కడ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దు పెట్టుకోవటానికి అని చెప్పిన వాళ్ళు వాళ్ళే థియేటర్లు కూడా చేయొచ్చు. అప్పుడు అది చేయొచ్చు, అది ఆపేయచ్చు, అది ఏదైనా జరగచ్చు. అది నా నా పాయింట్. బేసిక్గా గవర్నమెంట్ దగ్గర పవర్ ఉన్నప్పుడు లేకపోతే రౌడీజం చేసినప్పుడు ఎవరేం చేయలేదు. దాని తర్వాత అఫ్కోర్స్ అయిపోయిన తర్వాత విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద లీగల్ సిస్టమ్ టు గెట్ వాట్ ఈస్ డ్యూ టు అస్. ముందుకు ముందే గంతేదం కదండి, ముందు ఇంకేం చేస్తాం కాదు. మన మన దగ్గర ఉన్న పవర్ మేరకు వి ఓన్లీ క్యాన్ డూ సో మచ్. దానికి తర్వాత వద్దామండి, ఇంకా టైం ఉంది. అది ఇంకా నాకు తెలియదండి, నా డిస్ట్రిబ్యూషన్ అంతా. యా